वेलकम टू अवर चैनल निस्टा 2.0 ट्रेनिंग लो भागंगा नालगो मॉड्यूल कललु अनुसंधान अभ्यसनम लेदो आर्ट इंटीग्रेटेड लर्निंग कु संबंधी क्विज आंसर्स नी वीडियो तेलुसुकुंदाम। ఈ వీడియోలో ఇప్పుడు నాకు రాబోయే క్విజ్ ఆన్సర్స్తో పాటు అదనంగా మరో 20 క్విజ్ ఆన్సర్స్ను కూడా ఇవ్వడం జరిగింది। అంటే ఇప్పుడు నేను చేయబోయే క్విజ్లోని క్వశ్చన్ ఆన్సర్స్తో 20 అదనంగా మరొక 20 మొత్తము 40 ఇవ్వడం జరిగింది। మీరు ఎన్నిసార్లైనా ఈ యొక్క నాలుగవ మాడ్యూల్ క్విజ్ ఆన్సర్స్ను ఓపెన్ చేసినా ఈ 40 క్వశ్చన్ ఆన్సర్స్లో నుండి మాత్రమే మీకు రావడం అనేది జరుగుతుంది। ఈ విషయాన్ని మీరు ఇక్కడ గమనించగలరు। ఇక క్విజ్ను స్టార్ట్ చేద్దామా। స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదే విధంగా మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండరీ స్థాయిలో కళలను ఏ సబ్జెక్టులతో అనుసంధానించవచ్చు అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసరికి థర్డ్ వన్ వచ్చేసి కళలను అన్ని సబ్జెక్టులతో అనుసంధానించవచ్చు। నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కళల అనుసంధాన అభ్యసనం AIL అంటే ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అనే బోధన అభ్యసన నమూనా దీనిపై ఆధారపడింది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి అన్ని కళారూపాల ద్వారా నేర్చుకోవడం। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాక్యానాలలో సరికానిది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి సెకండ్ వన్, కళల అనుసంధాన అభ్యసనం మెరుగైన తుది ఫలితాల కోసం అభ్యసన ప్రక్రియను ఉపాధ్యాయ కేంద్రీకృతం చేస్తుంది। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాక్యానాలలో ఏది నిజం అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మన చుట్టూ సాధారణంగా లభించే పదార్థాలను ఉపయోగించి కళల అనుసంధానం చేయవచ్చు। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో కళల అనుసంధాన అభ్యసనం అమలు చేయటానికి ఏది తప్పనిసరి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి ఫస్ట్ వన్ చూడండి, కళల అనుసంధాన అభ్యసన బోధన పద్ధతిపై ఉపాధ్యాయుని సామర్థ్యము పెంపు। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాణిలో త్రిమితీయ శిల్పము కానిది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి ఫస్ట్ వన్, వాటర్ కలర్తో చిత్రలేఖనం। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండరీ స్థాయిలో కళను అన్ని సబ్జెక్టులతో అనుసంధానించవచ్చా అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే సెకండ్ వన్ చూడండి, అవును అన్ని సబ్జెక్టులతో అనుసంధానించవచ్చు। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో కళల అనుసంధాన అభ్యసన విధానం కానిది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి రాత పనులు। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అప్రిసియేటింగ్ ఆర్కిటెక్చర్ అనే కృత్యం దీనితో జోడించబడింది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసరికి థర్డ్ వన్, సాహిత్య కళలు। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రత్యేక అవసరాలున్న పిల్లలు దీని ద్వారా అభ్యసనంలో ఎక్కువ పాల్గొనేటట్లు చేయవచ్చు అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసరికి ఫస్ట్ వన్, కళ అనుభవాలు। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కళల అనుసంధాన అభ్యసనంలో కళ దీనిని సూచిస్తుంది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి బోధన సాధనం। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కళల అనుసంధాన అభ్యసనం దీనిని ప్రోత్సహించదు అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి ఫోర్త్ వన్, కంటెంట్ను ఖచ్చితంగా వల్లెవేయడం। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో జానపద దృశ్య కళలలో రంగులు పొందడానికి వాడుకలో లేనిది ఏది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి ఫోర్త్ వన్, క్రేయాన్స్। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పాఠశాలలో స్థానిక కళలు మరియు చేతి పనులు ప్రోత్సాహానికి క్రింది వాటిలో ఏది సహాయపడదు అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి సెకండ్ వన్, శుద్ధముక్క మరియు చర్చా పద్ధతిని ఉపయోగించడం। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అభ్యాసకుడి కళాకృత్యం వారి సామాజిక సందర్భాలకు గుర్తింపును తెస్తుంది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి అభ్యాసకులందరికీ తగినది। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కళల అనుసంధాన అభ్యసనం దీని అభివృద్ధికి సహాయపడుతుంది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి ఫోర్త్ వన్, జ్ఞానాత్మక మానసిక చలనాత్మక మరియు భావాత్మక రంగం। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విద్యా ప్రణాళికలో కళ కేంద్రంగా ఉండడం భావనలను డ్యాష్ సహాయపడుతుంది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి స్పష్టపరచడంలో। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కళల అనుసంధాన అభ్యసనం స్థానిక వారసత్వ అనుభవాన్ని పెంపొందిస్తుందా అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చింది ఫస్ట్ వన్, అవును ఎల్లప్పుడూ। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో ఏది కళల అనుసంధాన అభ్యసన పరిధిలోకి రాదు అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చింది ఫస్ట్ వన్, రంగస్థల గమనికలు। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో కళల అనుసంధాన అభ్యసనం ద్వారా ఉపాధ్యాయులు అభివృద్ధి పరిచేది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి కళ అనుభవం కోసం కృత్యాలు।
ఈ ప్రశ్నతో నా క్విజ్లోని 20 క్వశ్చన్ ఆన్సర్స్ కూడా అయిపోవడం జరిగింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ నేను నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ నాకు మరి టోటల్ క్వశ్చన్ 20, క్వశ్చన్ ఆన్సర్స్ 20 అని చెప్పేసి విధంగా రావడం జరిగింది. ఆ తర్వాత చూడండి, ఇక్కడ నేను సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్న విధంగా క్లిక్ చేయగానే చూడండి, నాకు ఇక్కడ యువర్ స్కోర్ ఈజ్ 20 out of 20 అని చెప్పేసి విధంగా రావడం జరిగింది. ఈ విధంగానే మీరు ఈ వీడియోని చూస్తూ మీరు కూడా 20 out of 20 తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు అదనంగా మరొక 20 క్వశ్చన్ ఆన్సర్స్ను కూడా ఇవ్వడం జరుగుతుంది, వాటిని కూడా గమనించగలరు. ఇవి 4వ మాడ్యూల్ కళలు అనుసంధాన అభ్యసనంకు సంబంధించినటువంటి క్విజ్లోని క్వశ్చన్ ఆన్సర్స్. ఈ ఆన్సర్స్ మీకు ఉపయోగపడ్డాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.